పూర్వకాలంలో మునులు తపస్సు చేసినట్టు జానకి ఏకాగ్రతతో చదువుకుంటుంది. నేను పిలిస్తే రాదు, నేనే వేరే విధంగా డిస్టర్బ్ చేయాలి. చూడండి మల్లిక, మల్లిక కదలకు, ఆగు. జానకి పట్టుకోవద్దు అమ్మా. బాబోయ్ అయ్యో ఆగు మల్లిక. అయ్యో చికిత నొప్పి. అయ్యో అమ్మా అమ్మా అమ్మా. అయ్యో నొప్పి. నీకు ఇప్పుడు నొప్పి తగ్గేలా లేదు, బాగానే బెడికినట్టుంది. పద హాస్పిటల్కి వెళ్దాం. పన్ను నొప్పని వెళ్తే పన్ను పీకేసినట్టు కాళ్ళ నొప్పని వెళ్తే నా దొంగ ప్రెగ్నెన్సీ బయటపడిపోతుందేమో. వద్దు, తప్పించుకోవాలి. పది మల్లిక, ఏమాలోచిస్తున్నా? హాస్పిటల్కి ఎందుకు జానకి? అంత నొప్పి ఏమీ లేదు. ఇప్పుడే కదండి నొప్పి తట్టుకోలేక ఇంటి పైకప్పు లేచిపోయేట్టు అలా కేకలు పెట్టారు. నొప్పి కాస్త తగ్గిపోయింది చికిత, కొంచెమే కొంచెమే. నొప్పి లేదు, ఏం లేదు, దేనికో నాటకం ఆడుతున్నారు. చూడు చిన్నగా అరుస్తున్నాను కదా అమ్మా. సరేలే ఉండు, కొబ్బరిని తెచ్చి బెడికన్ దగ్గర రాస్తాను. అలాగే జానకి. అయ్యో నొప్పి చికిత. ఉండండి, నేను కూడా వెళ్ళి కొబ్బరిని తెస్తాను. జానకమ్మ గారు, జానకమ్మ గారు. ఏంటి చికిత? అరిచి అరిచి గొంతు పోయింది. దేవుడా, మల్లికమ్మ గారిది అంతా నాటకం, కాలేం బెణకలేదు. బహుశా మీ చదువు చెడగొట్టాలని అలా నాటకం ఆడుతున్నట్టున్నారు. కావాలంటే ఒకసారి పరీక్షించి చూడండి. అయ్యో నా కాళ్ళ నొప్పి. అవునా? అయితే ఉండి చెప్తాను. అయ్యో నేను ఇక నడవలేనే. అయ్యో ఎంతసేపు